ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఆకర్షణీయ బదిలీ ప్యాకేజీని ప్రకటించింది. కర్ణాటకలోని హుబళ్లీలో నెలకొల్పిన డెవలప్మెంట్ సెంటర్లో పనిచేయటానికి ముందుకొస్తే 8 లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు ఇటీవల ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. అభివృద్ధి చెందటానికి మెరుగైన అవకాశాలున్న హుబళ్లీలో పనిచేసే ప్రతిభావంతుల కోసం వేచి చూస్తున్నామని అందులో పేర్కొంది. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విధుల్లో ఉన్న బ్యాండ్ 2 ఆ పై స్థాయి ఉద్యోగులకు బదిలీ ప్రోత్సాహకాలు అందిస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. భారత్లోని ఏ డెవలప్మెంట్ సెంటర్ నుంచైనా ఉద్యోగులు ఇక్కడికి రావచ్చని పేర్కొంది. బ్యాండ్ 3 అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగులకు బదిలీ సమయంలో 25,000 అందిస్తామని తెలిపింది. ఆ తర్వాత ప్రతి 6 నెలలకు 25,000 చొప్పున 2 ఏళ్ల పాటు ఇస్తామని వెల్లడించింది. మొత్తం మీద వీరు 1.25 లక్షల ప్రోత్సాహకాలు అందుకోనున్నారు. అలా బ్యాండ్ 4 ఉద్యోగులకు 2.5 లక్షలు, బ్యాండ్ 5 ఉద్యోగులకు 5 లక్షలు, బ్యాండ్ 6 స్థాయి ఉద్యోగులకు 8 లక్షల ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపింది. హుబళ్ళీ టైర్ 2 సిటీగా పేరు పొందింది. ఇక్కడ పనిచేయటానికి ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో కంపెనీ ఈ పాలసీని తీసుకొచ్చింది. ముఖ్యంగా ముంబై, కర్ణాటక ప్రాంతాలకు చెందిన ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో హుబళ్ళీ ఇన్ఫోసిస్ క్యాంపస్కు సంబంధించి చర్చ జరిగింది. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రారంభించిన ఈ కేంద్రంలో మొక్కలు మాత్రమే పెరుగుతున్నాయని ఓ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు అక్కడ కార్యకలాపాలు ప్రారంభం కాలేదన్నారు. ఉద్యోగ కల్పన జరుగుతుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం 58 ఎకరాలు కేటాయించిందని గుర్తు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇన్ఫోసిస్ తాజా చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ తాజాగా ప్రకటించిన ప్రోత్సాహక పాలసీని కర్ణాటక పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబి పాటిల్ కొనియాడారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. టెక్ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలు, ఉద్యోగుల సంక్షేమంలో ఇన్ఫోసిస్ నిబద్ధతకు ఇది నిదర్శనమని ప్రశంసించారు.